క్రూజ్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సేల్ మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు అతడి తరపు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. ప్రభాకర్ ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చిందని, ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. ప్రభాకర్ ముంబైలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అతడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గత అక్టోబర్లో క్రూజ్ నౌకలో జరుగుతున్న రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఆ క్రమంలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరికొంతమందిని అరెస్ట్ చేశారు. ఎన్సీబీ కొందరిని సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవి ఒకరు, ఆయన బాడీగార్డ్ ప్రభాకర్ సేల్. ఎన్సీబీ అతడిని కూడా విచారించింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న అతడు తర్వాత దర్యాప్తు సంస్థపై అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో గోసవి ఎన్సీబీ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందని, వాంఖడే నుండి తనకు ప్రాణాపాయం పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఆధారాలు తన దగ్గరున్నాయని వెల్లడిస్తూ నార్కోటిక్ డ్రగ్స్ కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఇదిలా ఉండగా మరో సాక్షి శామ్ డిసౌజా గోసావి సెయిల్ డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఈ సమయంలోనే సెయిల్ మృతి చెందారు. ఇక ఈ కేసులో అక్టోబర్లో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ 3 వారాల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు.